మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమాన్. హనుమాన్ మూవీ ఎండింగ్లో విభీషణుడు హనుమంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నువ్వు శ్రీరామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో హనుమా అంటూ మూవీ ఎండ్ అవుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం 7 సప్త చిరంజీవులు ఈ భూమి మీద ఈ రోజు కూడా బ్రతికే ఉన్నారు. ఆ సప్త చిరంజీవులో ఒకరు హనుమంతుడు. హనుమాన్ భూమి మీద ఉండడానికి కారణం భూమి మీద ధర్మాన్ని కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఈ భూమి మీద సజీవంగా ఉన్నాడని మన పురాణాల్లో ఉంది. బహుశా హనుమాన్ పార్ట్ 2 జై హనుమాన్లో భూమి మీద ప్రజలకు వచ్చిన అతిపెద్ద సమస్య నుండి హనుమాన్ కాపాడతాడు అని ఉంటుంది. ఆ విధంగా శ్రీరామునికి ఇచ్చిన మాట హనుమంతుడు నిలబెట్టుకుంటాడు. ఈ సప్త చిరంజీవులు భూమి మీద ఉండడానికి కారణం ఎవరో ఇచ్చిన శాపం వల్ల కావచ్చు, లేదా దేవుళ్ళు ఇచ్చిన వరం వల్ల, ఇలా ఏదో ఒక కారణం చేత వాళ్ళు భూమి మీద ఉన్నారు. విభీషణుడు రావణాసురుడు చేసేది తప్పు అని చెప్పి శ్రీరాముని దగ్గరకు వచ్చేస్తాడు. శ్రీరాముడు రావణాసురుడిని చంపిన తర్వాత విభీషణుడిని చిరంజీవిగా ఉంటూ లంకా నగరాన్ని పరిపాలించు అంటాడు. అందువల్లనే విభీషణుడు కూడా ఇప్పటికీ చిరంజీవిలా బ్రతికే ఉన్నాడు. హనుమాన్ మూవీ చివరిలో విభీషణుడు ఒక మాట అంటాడు, రుద్రమణి విచ్ఛిన్నంతో అసుర తాండవం మహాప్రళయం మొదలైంది, ఈ విపత్తు నుండి మానవాళిని రక్షించడానికి నీ రాక అనివార్యం హనుమా అని అంటాడు. దాని అర్థం ఏమిటంటే మణి విచ్ఛిన్నం అవటం వలన అసురులు మేల్కొంటారు. అసురులంటే రాక్షసులు, చెడును చేసేవారు అనుకోవచ్చు. ఈ అసురుల ద్వారా మానవాళికి జరిగే విపత్తు నుండి ప్రజలను రక్షించడమే హనుమంతుడు శ్రీరామునికి ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే హనుమంతుడు భూమి మీద సజీవంగా బ్రతికే ఉన్నాడు. ఒకవేళ హనుమంతుడు నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే వీడియో చివరిలో హనుమంతుడికి, తన తల్లికి, శ్రీరాముడికి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. హనుమంతుడిని వాయుపుత్ర అని కూడా పిలుస్తారు. ఈ ప్రపంచంలో మనం పీల్చుకోవడానికి గాలి ఉన్నంత వరకు హనుమంతుడు కూడా బ్రతికే ఉంటాడు. హనుమంతుడు చిరంజీవి, మరణం లేనివాడు. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యను వదిలి వైకుంఠానికి వెళ్తున్న సమయంలో శ్రీరాముడు తన భక్తులందరినీ వైకుంఠానికి ఆహ్వానిస్తాడు. భూమి మీద రామనామాన్ని జపిస్తూ రామాయణ గాథను వింటూ తాను ఎక్కడే ఉంటానని హనుమంతుడు శ్రీరాముడితో చెప్తాడు. రామనామం స్వర్గం కన్నా గొప్పదని హనుమంతుడు చెప్తాడు. ఈ భూమి మీద రామనామాన్ని జపిస్తూ ఉన్నంత కాలం, రామాయణ ఇతిహాసాన్ని మనం చదువుతున్నంత కాలం హనుమంతుడు మనందరి మధ్య చిరంజీవిలా ఉంటాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది హనుమంతుడు మాకు కనిపించాడు, ఆకాశంలో ఒక పెద్ద ఆకారం కనిపించింది, ఆయనే హనుమాన్ అంటూ పిచ్చి వార్తలు పుకార్లు లేపుతున్నారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే హనుమంతుడు ఒక దివ్య స్వరూపం. ఆయన్ను చూడాలంటే సామాన్య మనుషులు కోపం, ద్వేషం, అసూయతో నిండిపోయిన మనసుతో మనం హనుమంతుడిని చూడలేం. ఎవరి మనసు అయితే రామభక్తితో నిండి ఉంటుందో వాళ్ళకి మాత్రమే హనుమంతుడు కనిపిస్తాడు. హనుమాన్ అనే పదం 2 సంస్కృత పదాల కలయిక. హన్ అంటే అంతం, మాన్ అంటే గర్వం. గర్వాన్ని అంతం చేసేవాడు అనే అర్థంతో హనుమాన్ అని పిలుస్తారు. కలియుగంలో ఎవరైతే గర్వంతో సాటి మనుషులను, ఈ ప్రకృతిని ఇబ్బంది పెడతారో అప్పుడు హనుమాన్ ఏదో ఒక రూపంలో వారి గర్వాన్ని అణిచేసి ఈ భూమిని, సామాన్య మనుషుల్ని రక్షిస్తాడు. హనుమాన్ పేరు వింటే మనలో ఏదో తెలియని ఒక బలం, ధైర్యం వస్తుంది. సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమైన హనుమంతుడు వానర రూపంలో జన్మించాడు. దాదాపు అందరి దేవుళ్ల ముద్దుబిడ్డ హనుమాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుళ్ళందరూ బాల హనుమాన్కి ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల కారణంగానే హనుమంతుడు ఈ రోజు కూడా మన మధ్య సజీవంగా ఉన్నాడు. యుద్ధంలో ఎలాంటి ఆయుధం చేత మరణం కలగకుండా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఎప్పటికీ చిరంజీవిలా ఉండే వరాన్ని శివుడిచ్చాడు. హనుమంతుడు దేహం వజ్ర సమానం అయ్యేలా ఇంద్రుడు దీవించాడు. అవసరానికి అనుగుణంగా తన రూపాన్ని పెద్దగా చిన్నగా మార్చుకునేలా సూర్యదేవుడు వరం ఇచ్చాడు. నిరంతరం సంతృప్తిగా సంతోషంగా ఉండే వరాన్ని కుబేరుడిచ్చాడు. ఇన్ని రకాల వరాలు తనకు ఉన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా గర్వాన్ని చూపించడు. ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ రామభక్తుడిగానే ఉంటాడు. రామనామం జపించిన, రామాయణ ఇతిహాసాన్ని చదివినా అక్కడకు ఖచ్చితంగా హనుమంతుడు వస్తాడు అని అందరి నమ్మకం. ఎందుకంటే హనుమంతుడికి రాముడంటే అంత ప్రేమ, భక్తి. అంత భక్తి మనలో కూడా ఉంటే ఖచ్చితంగా మనకు కూడా హనుమంతుడు కనిపిస్తాడు. హిందూ గ్రంథాల ప్రకారం హనుమంతుడు కలియుగంలో కూడా ఉంటాడని తెలుస్తుంది. ఈ కలియుగంలో సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీరాముడు, సీతాదేవి హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదించారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు గంధమాదన పర్వతం మీద నివసిస్తున్నాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఈ గంధమాదన పర్వతం కైలాస పర్వతానికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఒకసారి భీముడు, ద్రౌపది గంధమాదన పర్వతాల్లో విహరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ద్రౌపది సహస్రదళ పద్మాన్ని చూస్తుంది. ఆ పద్మం ద్రౌపదికి ఎంతగానో నచ్చుతుంది. అలాంటి మరిన్ని పుష్పాలను తీసుకురమ్మని భీముడిని కోరుతుంది. అప్పుడు భీముడు ఆ పుష్పాల కోసం గంధమాదన పర్వతం మొత్తం తిరుగుతూ ఉంటాడు. తన సోదరుడైన భీముడిని గుర్తించిన హనుమంతుడు చెట్ల మధ్యలో పడుకుని తన తోకని దారి మధ్యలో అడ్డంగా ఉంచుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన భీముడు, నేను పాండురాజు పుత్రుడిని, నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను, దయచేసి నాకు కొంచెం దారి ఇస్తే వెళ్తాను అని అంటాడు. బాబు, నేను ముసలివాడిని, నువ్వే నా తోకని పక్కన పెట్టి నీ దారిన నువ్వు వెళ్ళు అని హనుమంతుడు అంటాడు. ఓ సింతేనా అని నవ్వుతూ భీముడు ఒక్క చేత్తో హనుమంతుని తోకని పైకి ఎత్తబోతాడు. కానీ ఎంత ప్రయత్నించినా సరే హనుమంతుని తోక కొంచెం కూడా కదలదు. ఆ తర్వాత రెండు చేతులతో తన బలం మొత్తం పెట్టి ప్రయత్నిస్తాడు. అయినా సరే హనుమంతుని తోక కొంచెం కూడా కదలదు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది అక్కడ ఉన్నది ఎవరో గొప్ప వ్యక్తి అని. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు మహాత్ములు, పుణ్యాత్ములాగా కనిపిస్తున్నారు, దయచేసి నన్ను మన్నించండి అని భీముడు అంటాడు. అప్పుడు హనుమంతుడు, భీమా, నేను నీ అన్న పవనపుత్రుడను, రామభక్తుడను. రావణుడు తన అహంకారంతో సీతాదేవిని అపహరించాడు. శ్రీరాముడు సీతాదేవిని రక్షించడంలో నేను రాముడికి తోడుగా ఉన్నాను. శ్రీరాముడు రావణాసురుడిని చంపి సీతాదేవిని కాపాడాడు. అప్పుడు రాముడు, సీత నా భక్తికి మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించారు. అలా అప్పటి నుండి నేను ఈ గంధమాదన పర్వతం మీద నివసిస్తున్నానని హనుమంతుడు భీముడితో చెప్తాడు. గంధమాదన పర్వతం ఎంతో ప్రత్యేకమైన పర్వతం. హనుమంతుని కన్నా ముందు ఎంతో మంది ఋషులు, దేవతలు ఇక్కడ ధ్యానం చేసేవారు. కశ్యపు మహర్షి, అశ్వత్థామ, బలి, విభీషణుడు, వ్యాస మహర్షి, పరశురాముడు వంటి ఎందరో మహానుభావులు ఈ గంధమాదన పర్వతం మీద తపస్సు చేసేవారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. మన భారతదేశం, శ్రీలంక, మధ్యలో తమిళనాడుకు దగ్గరలో ఉన్న పంబన్ ఐస్లాండ్ లో అతిపెద్ద పర్వతాన్ని కూడా గంధమాదన పర్వతం అనే పిలుస్తారు. ఈ పర్వతం మీద నుండి హనుమంతుడు లంకానగరం మీదకు ఎగిరి వెళ్లాడని రామాయణంలో ఉంది. లంకానగరం మీద యుద్ధానికి వెళ్లే సమయంలో హనుమంతుడు వానర సైన్యంతో ఈ పర్వతంలోనే ఉన్నాడని పురాణాల్లో రాసి ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తుంటే సీతాదేవి ధరించిన బంగారు గాజులు, నగలు, ఆభరణాలు ఈ పర్వతం మీద పడ్డాయని చెప్తారు. అంతేకాదు, ఈ గంధమాదన పర్వతం మీద శ్రీరాముడి పాదముద్రలు కూడా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. మొదట్లో ఈ గంధమాదన పర్వతం కుబేరుడి భూభాగంలో ఉండేది. అయితే లంకానగరాన్ని కోల్పోయిన తర్వాత కుబేరుడు కూడా ఈ గంధమాదన పర్వతంలోనే నివసించాడు. గంధమాదన పర్వతం మీద ఎన్నో రకాల మూలికలు, అద్భుతమైన చెట్లు ఉండేవి. ఈ చెట్ల వల్ల ఆ పర్వతం మొత్తం సువాసన వెదజల్లేది. అందుకనే ఈ పర్వతాన్ని గంధమాదన పర్వతం అని పిలుస్తారు. హనుమంతుడు అంజన అనే ఆడకోతి, కేసరి అనే మగకోతికి జన్మించాడు. అంజన బ్రహ్మదేవుని న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజన తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాళ్ళు ముడుచుకుని చాలా శ్రద్ధతో ధ్యానం చేసుకుంటున్న ఒక కోతిని చూస్తుంది. కోతేంటి ఇంత శ్రద్ధగా కూర్చుందని అంజన ఆశ్చర్యపోతుంది. ఆ చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో అంజన ఆ కోతి మీద పండ్లు విసిరింది. అప్పుడు ఆ కోతి రూపం కాస్త ఒక ముని అవతారంగా మారుతుంది. కోతిలా మారి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న ఆ ముని తన తపస్సుకు భంగం కలిగించిన అంజనని శపిస్తాడు. అంజన ఎప్పుడైతే ప్రేమలో పడుతుందో అప్పుడు తను మనిషి నుండి కోతిలాగా మారుగాక అని శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న అంజన ఆ మునిని క్షమించమని కోరుకుంటుంది. అప్పుడు ఆ ముని శాంతించి, ఎప్పుడైతే నువ్వు శివుని అవతార రూపమైన కొడుకుకి జన్మిస్తావో అప్పుడు నీ శాపం ముగుస్తుంది అని అంటాడు. ఆ శాపం కారణంగా అంజన భూమి మీద జన్మిస్తుంది. కొంతకాలం తర్వాత ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తను ప్రేమలో పడిన క్షణం నుండి ఆమె మొహం కోతిలా మారిపోతుంది. అంజన ప్రేమలో పడిన వ్యక్తి కోతులకు రాజు, అతని పేరు కేసరి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అంజన శివుడికి పూజలు, తపస్సు చేస్తుంది. అంజన తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను ఒక కోరిక కోరుకోమని చెప్తాడు. తన శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరిక కోరుతుంది. అదే సమయంలో దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం యజ్ఞం చేస్తుంటాడు. దశరథుడు చేసిన ఆ యజ్ఞానికి మెచ్చిన అగ్నిదేవుడు పాయసాన్ని దశరథుడికి ఇస్తాడు. ఆ పాయసాన్ని తన భార్య తింటే తనకి దేవుని అంశతో ఉన్న కొడుకు పుడతాడని చెప్తాడు. దశరథుడు ఆ పాయసంలో ఒక భాగాన్ని తన భార్యకి ఇస్తాడు. ఆ పాయసంలో ఇంకొక భాగాన్ని ఒక గాలిపటం తనతో పాటు ఎగురుకుంటూ తీసుకెళ్లి శివుడికి తపస్సు చేసుకుంటున్న అంజన దగ్గర పెడుతుంది. ఆ పాయసాన్ని అంజన చేతుల్లో పెట్టాల్సిందిగా వాయుదేవుడిని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అంజన ఆ పాయసాన్ని తాగుతుంది. కొంతకాలం తర్వాత అంజన శివుడి అంశతో కోతి రూపంలో ఉన్న బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడు అంజనాదేవికి పుట్టిన కుమారుడు కాబట్టి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వస్తుంటారు. ఆ సమయంలో ఒక చోట ఆగుతారు. అక్కడికి సమీపంలోనే హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి ఆశ్రమం ఉంటుంది. హనుమంతుడు శ్రీరాముల వారిని తన తల్లి దగ్గరకు ఆహ్వానిస్తాడు. అప్పటి వరకు రావణాసురుడితో ఆజానుబాహుళ్లా పోరాడిన హనుమంతుడు అమ్మని చూడగానే చంటి పిల్లాడిలా మారిపోయి అమ్మ ఒడిలో పడుకుని లంకానగరంలో తను చేసిన సాహసాల గురించి అమ్మకు చెప్తూ ఉంటాడు. అంజనాదేవి హనుమంతుడి తలపై చేవేసి నిమురుతూ ప్రేమతో కొడుకు చెప్పే మాటలు వింటూ ఉంటుంది. లంకానగరం వెళ్లడానికి వారధి ఎలా కట్టామో, తను లంకానగరాన్ని ఎలా తగలబెట్టాడు, రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధం, ఇలా అన్ని విషయాల గురించి హనుమంతుడు అమ్మకి చెప్తాడు. అంతా విన్న తర్వాత చివరిలో అంజనాదేవి హనుమంతుడి మీద కొంచెం కోపాన్ని చూపిస్తుంది. ఆ కోపానికి కారణం ఏమిటంటే అంజనాదేవి హనుమంతుడితో ఇలా అంటుంది, నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు నా పాలు తాగే సమయంలో పొరపాటున ఒక చొక్క నీ నోటి నుండి కింద పడితే నీ నోటి నుండి పడిన ఆ చిన్న పాల చొక్కకి మనం నివసించే పర్వతం సైతం ఊగిపోయేది. అంత బలవంతుడిగా నేను నిన్ను పెంచాను. ఒక్కోసారి నీ బలమేంటో నీకు కూడా తెలియదు హనుమాన్. అలాంటిది రావణాసురుణ్ణి చంపే అంత కష్టం శ్రీరాముడికి ఎందుకిచ్చావు? నువ్వే చాలా త్వరగా రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని కాపాడొచ్చు కదా అని అంజనాదేవి హనుమంతుడితో చెప్తుంది. అదే సమయంలో వాళ్ళ దగ్గరికి శ్రీరాముడు వచ్చి రావణాసురుణ్ణి నేను మాత్రమే చంపాలి, అప్పుడే రామాయణ గాథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని శ్రీరాముడు చెప్తాడు. హనుమంతుడు ఎంతో బలశాలి, అయినా సరే ఒక్కసారి కూడా నా మాటను జవదాటకుండా నేను ఏది చెప్తే అది మాత్రమే చేశాడని శ్రీరాముడు అంజనాదేవికి చెప్తాడు. ఆ మాటలకి అంజనాదేవి ఎంతో సంతోషించి హనుమంతుడిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటుంది. హనుమంతుడిని చాలా రకాల పేర్లతో పిలుస్తారు. అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడని, కేసరి కొడుకు కాబట్టి కేసరి నందనుడు, మారుతి పవనపుత్రుడు, శివుని అంశతో పుట్టాడు కాబట్టి మహారుద్రుడని, అత్యంత బలవంతుడు కాబట్టి బజరంగ బలి అని, స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు కాబట్టి మనోవజం అని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవాడు కాబట్టి జితేంద్రియం అని, రాముడి భక్తుడు కాబట్టి శ్రీరామదూతం అని, ఇలా రకరకాల పేర్లతో హనుమంతుడిని పూజిస్తారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.